క్రీస్తునాథుని యందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ వేదవాకు కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం బైబిల్ చదవడం ఎలాగో, లోతైన విషయాలను ఎలా నేర్చుకోవాలో సోదాహరణంగా నేర్చుకుంటాము. బైబిల్ చదవాలని, దాన్ని అర్థం చేసుకోవాలని, లోతైన విషయాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే బైబిల్ చదవడం ప్రారంభించినప్పుడు మాత్రం చదువుతుంటే ఏమీ అర్థం కావట్లేదని మధ్యలో వదిలేస్తూ ఉంటాము. మరికొంతమంది బైబిల్ను 2-3 సార్లు చదివినా అర్థం కాలేదని చెబుతూ ఉంటారు. బోధకులు కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు తప్ప బైబిల్ ఎలా చదవాలో మాత్రం చాలా మట్టుకు చెప్పరు. ఇది కూడా ఓ సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో పలువురు మిత్రులు నాకు మెసేజ్లు, ఫోన్ల ద్వారా బైబిల్ ఎలా చదవాలో చెప్పాల్సిందిగా కోరారు. ఈ వీడియో ద్వారా బైబిల్ను ఎలా చదవాలో క్రమ పద్ధతి ప్రకారం చెబుతాను. కనుక వీడియోను మొత్తం చూడాల్సిందిగా మనవి. దీనికంటే ముందు 7 వాస్తవాలను చెబుతాను. బైబిల్ను నేర్చుకోవడంలో ప్రజల్లో ఉన్న అపోహలు ఇవి. చదివే ముందు వీటిని ఒకసారి మనసులో ఉంచుకోవాలి. అందులో మొదటిది, సందర్భం తెలియకుండా ఎన్నిసార్లు చదివినా ఉపయోగం ఉండదు. 2వది, అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా బైబిల్ను 100 సార్లు చదివినా ప్రయోజనం ఉండదు. 3వది, కేవలం కొత్త నిబంధన మాత్రమే చదవడం వల్ల బైబిల్ అర్థం కాదు. 4వది, క్రమంగా చదువుకుంటూ వెళ్ళాలి తప్ప ఏక బిగిన మొత్తం ముగించాలని అనుకోరాదు. దీనివల్ల ముందేం చదివామో మర్చిపోతాము. 5వది, చదివే సమయంలో ఏ ఆటంకాలు అంటే డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. 6వది, ఏ వచనం ఎక్కడ ఉందో కంటతా పట్టడం బైబిల్ వచ్చినట్లు కాదని తెలుసుకోవాలి. 7వది, అనుమానాలు రావడం నేర్చుకోవడానికి సంకేతం. కనుక అనుమాన పడుతున్నవారని ఎవరైనా అంటే సంతోషపడండి. కొంతమంది బైబిల్ ఎందుకు చదువుతున్నారో కూడా వారికి తెలియదు. అందుకే బైబిల్ అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి మీరు బైబిల్ ఎందుకు చదవాలనుకుంటున్నారో ముందే నిర్ణయించుకోవాలి. మీకున్న కారణం ప్రకారం బైబిల్ను చదవడం వల్ల ఆ విషయంలో మీరు పూర్తి పట్టును సాధిస్తారు. ఆ క్రమంలోనే ఇతర విషయాలపై కూడా అవగాహన స్థాయి నుంచి పట్టు లభించే స్థాయి లభిస్తుంది. బైబిల్ చదవడానికి ఉన్న కొన్ని కారణాలను నేను మీకు చెబుతాను. ఇందులో మొదటిది, ప్రార్థనను లోతుగా నేర్చుకోవడానికి బైబిల్ చదువుతారు. కొంతమంది క్రీస్తును తెలుసుకోవడానికి బైబిల్ చదువుతారు. కొంతమంది కతోలిక విశ్వాసం గురించి తెలుసుకోవడానికి, మరికొంతమంది ఉన్నత విలువలు కలిగిన క్రైస్తవునిగా జీవించడం కోసం, మరికొంతమంది బైబిల్లోని పుస్తకాల సమకాలీన చరిత్ర కోసం, అలాగే ఇంకొంతమంది యూదులు వారి ఆచారాల గురించి తెలుసుకోవడానికి చదువుతారు. ఈ కారణాల వల్ల బైబిల్ చదవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. అయితే చదివే కొద్దీ వారు చదువుతున్న విషయాలు కనిపించడం లేదంటూ చదవడం మానేస్తారు. బైబిల్ నేర్చుకోవాల్సిన వారికి ముందుగా సముద్రమంత ఓపిక ఉండాలి. ఏ కారణంతో చదువుతున్నప్పటికీ ఇతర విషయాలు వస్తుంటే వాటిని కూడా మనసులో ఉంచుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. బైబిల్ చదివే పద్ధతి. బైబిల్ చదవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెబుతారు. నేను మీకు చెబుతున్న పద్ధతి కతోలిక విశ్వాసం నుంచి వచ్చింది. ఈ పద్ధతి ద్వారానే నేను బైబిల్ నేర్చుకున్నాను. కతోలిక విశ్వాసం నుంచి వచ్చిన పద్ధతిని మరికొంత సులువుగా మార్చి దానికి నా అనుభవాన్ని జోడించి మీకు ఈ వివరాలు నేర్పిస్తున్నాను. బైబిల్ను లోతుగా చదివేందుకు ముఖ్యంగా 4 సోపానాలు అనగా 4 స్టెప్స్ ఉన్నాయి. అందులో మొదటిది, బైబిల్లోని సన్నివేశాన్ని అర్థం చేసుకోవాలి. 2వది, ఆ సన్నివేశాన్ని ఊహించుకోవాలి. 3వది, సన్నివేశం నుంచి నిర్ణీత విషయాన్ని గ్రహించాలి. 4వది, నిర్ణీత విషయం నుంచి ముగింపు సందేశాన్ని పొందాలి. ఈ 4 విషయాలు బైబిల్ గురించి ప్రాథమికంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఇప్పుడు ఈ విషయాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మొదటిది, సన్నివేశాన్ని అర్థం చేసుకోవడం. ముందుగా బైబిల్లోని ఓ పారాగ్రాఫ్ను తీసుకోండి. కతోలిక బైబిల్లోనూ, ఇటీవల వస్తున్న ప్రొటెస్టెంట్ వెర్షన్స్లోనూ అధ్యాయాలను సందర్భాలుగా విభజిస్తున్నారు. కతోలిక బైబిల్లో ఈ విభజన ఎంతో అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి సందర్భాలను ఎన్నుకొని దాన్ని 1-2 సార్లు క్షుణ్ణంగా చదవండి. ప్రతి వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడతాడని భావించవద్దు. బోధకులు వాక్యాన్ని వదిలేసి కేవలం కొన్ని వచనాల మీద ఆధారపడటం వల్ల ఈ విపరీత పోకడ వచ్చింది. మీరు ఈ మాయలో పడవద్దు. సందర్భాన్ని వదిలేసి చెప్పేటువంటి వచనాల బోధకు నేను వ్యతిరేకం. 2వది, సందర్భాన్ని ఊహించుకోవడం.
చదివిన పారాగ్రాఫ్కు మనసులో ఊహారూపాన్ని ఇవ్వాలి. ఉదాహరణకు క్రీస్తు లాజరును మరణం నుంచి లేపిన సందర్భాన్ని ఊహించుకుందాం. క్రీస్తు లాజరు సమాధి వద్దకు వచ్చేటప్పుడు లాజరు బంధువులు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. అక్కడికి వచ్చాక లాజర్ను గుర్తు తెచ్చుకుని ఏడ్చి ఉంటారు. ఇది సహజంగా జరిగేదే. ఇలాంటి ఘటనలు మనం చూసే ఉంటాం, కనుక ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. అయితే అక్కడ క్రీస్తు కూడా ఏడ్చాడు. తను తిరిగి లేపగలనని యేసుక్రీస్తుకు తెలుసు, అయినా ఎందుకు ఏడ్చాడు అంటూ మదిలో ఒక ఆలోచన మెదులుతుంది. దీన్ని వెంటనే పక్కన రాసుకోవాలి. బైబిల్ చదివిన వాళ్ళను తర్వాత అడగడానికి ఇది ఉపయోగపడుతుంది. క్రీస్తు ఏడ్చినప్పుడు పక్కన ఉన్న వారి హావభావాలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా మదిలో ఊహించుకుంటూ ఉండాలి. అక్కడికి వచ్చిన వారిలో క్రీస్తుకు మద్దతు ఇచ్చేవారు ఉంటారు, వ్యతిరేకించేవారు ఉంటారు. ఈ క్రమంలో మద్దతు ఇచ్చేవారు ఎలా ప్రవర్తించి ఉంటారు, వ్యతిరేకించేవారు ఎలా స్పందించి ఉంటారు అనేటువంటి ఆలోచనలను మదిలోనికి రావాలి. చివరగా ఓ మాట, మీకు ఎన్ని సందేహాలు వస్తే బైబిల్ను అంత లోతుగా అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. మూడవది, నిర్ణీత విషయాన్ని గ్రహించడం. ఒక సందర్భానికి సంబంధించి వేర్వేరు అంశాలను మనం గ్రహించవచ్చు. ఎన్ని విషయాలను గ్రహించవచ్చును అనేది వారికి ఉన్నటువంటి తార్కిక ఆలోచన, మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు లాజర్ను క్రీస్తు మరణం నుంచి లేపిన సన్నివేశాన్ని తీసుకుంటే అందులోని చాలా కోణాలను మనం పరిశీలించవచ్చు. నిర్ణీత విషయాన్ని గ్రహించడం ఎలాగో ఈ సందర్భం నుంచి నేను కొన్ని విషయాలను చెబుతాను. వాటితో పాటు నా ఆలోచన విధానాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. మొదటిది, క్రీస్తు ఏడవడానికి కారణం ఏమిటి? రెండవది, లాజరు సమాధిని తెరుస్తున్నప్పుడు చుట్టూ ఉన్నవారి మానసిక పరిస్థితి. మూడవది, లాజరును లేపేందుకు క్రీస్తు చేసిన ప్రార్థన. నాలుగవది, బయటకు వచ్చిన లాజరు మానసిక పరిస్థితి. ఐదు, లాజరు బయటికి రాకముందు అలాగే వచ్చిన తర్వాత క్రీస్తు వ్యతిరేకుల మానసిక స్థితి. ఆరు, లాజరు సోదరిల మానసిక స్థితి. ఏడు, క్రీస్తు లాజర్ను ఎందుకు జీవంలోకి తీసుకొచ్చాడు? ఎనిమిది, లాజరు చనిపోయినా శరీరం కుళ్ళిపోలేదా? తొమ్మిది, లాజరు క్రీస్తు మరణం రెండింటికి మధ్య పోలికలేమున్నాయి? పది, క్రీస్తు సమాధి వరకు ఎందుకు వచ్చాడు? దూరంలో ఉండి అద్భుతం చేయొచ్చు కదా. పదకొండు, క్రీస్తు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? డైరెక్ట్గా అద్భుతం చేసేయొచ్చు కదా. పన్నెండు, క్రీస్తు చేసిన ప్రార్థనలోని ఆంతర్యం ఏమిటి? పదమూడు, గతంలో చనిపోయి జీవం లేక వచ్చిన వారు లాజర్తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు? పద్నాలుగు, లాజర్ను నార వస్త్రాల్లో ఎందుకు చుట్టారు? పదహైదు, మనం చనిపోయినా సరే జీవంతో లాజర్లాగే రాగలమా? పదహారు, లాజరు సోదరులు తమ ఆశ వదిలేక అద్భుతం చేశాడు. పదిహేడు, లాజరు చనిపోతే అద్భుతం చేసే క్రీస్తు కూడా ఎందుకు ఏడవాలి? పద్దెనిమిది, దేశంలో ఎందరో చనిపోతూ ఉండగా క్రీస్తు లాజర్ను మాత్రమే ఎందుకు లేపాలి? పంతొమ్మిది, లాజరు కుటుంబం విశ్వాసం కలిగిందేనా? ఇరవై, లాజరు సోదరి చెప్పిన పునరుత్థానం సరైందేనా? ఈ సన్నివేశం గురించి నేను 20 ప్రశ్నలు లేదా 20 అంశాలు లేవనెత్తాను. అలాగే సమయం ఇస్తే గంటలో ఇంకొక 100 అనుమానాలు లేదా ప్రశ్నలు లేదా అంశాలు కూడా లేవనెత్తవచ్చు. దీని ద్వారా ఆ సన్నివేశం గురించి మరింత లోతుగా తెలుసుకుంటాము. ఈ ప్రశ్నలు ఒక్కరోజులోనే అందరికీ రావు, అలాగే ప్రశ్నలు వచ్చినా వాటికి సమాధానాలు దొరకవు. అయినప్పటికీ ఓ నోట్స్లో వీటిని రాసుకుంటూ పెద్దవాళ్ళని అడిగి వాటికి సమాధానాలు తెలుసుకుంటూ ఉండాలి. ఇలా నేర్చుకుంటే ఇక మీరు బైబిల్లో పూర్తి పట్టు సాధించినట్లే. నాలుగవది, ముగింపుకు రావడం. నిర్ణీత అంశం గురించి కనుక్కున్న తర్వాత దానికి దొరికే సమాధానం లేదా దాని మీద మరింత లోతుగా ఆలోచించి ఓ ఆలోచనలో స్థిరపడటమే ముగింపు. ఇందులో కూడా చాలా అంశాలు ఉండవచ్చు. అయితే అందులో మనకు నచ్చింది, మన పరిస్థితికి తగిన దాన్ని ముగింపుగా ఎంచుకొని ప్రార్థన చేసి బైబిల్ను చదవడాన్ని ఆపవచ్చు. ఉదాహరణకు నేను లేవనెత్తిన 20 అంశాల్లో మొదటి దాన్ని ముగింపుగా ఎంచుకొని దాన్ని మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో చెబుతాను, వినండి. క్రీస్తు ఎందుకు ఏడవాలి? చనిపోయిన లాజర్ కుటుంబం బెతానియా గ్రామానికి చెందినది. బెతానియా యెరూషలేము నగరానికి కోతవేట దూరంలో ఉన్న గ్రామం. అందువల్ల క్రీస్తు యెరూషలేమును సందర్శించినప్పుడల్లా బెతానియాలోని లాజర్ కుటుంబాన్ని సందర్శించేవాడు, పలుమార్లు అక్కడ బస చేసేవాడు. అందువల్ల ఇతరులతో పోలిస్తే లాజర్ కుటుంబంతో, ప్రత్యేకించి లాజర్తో క్రీస్తుకు ప్రత్యేక అనుబంధం ఉండి ఉండవచ్చు. అందుకే లాజర్ చనిపోగానే ఆయన ఏడ్చి ఉంటాడు. దీన్ని బట్టి మనం క్రీస్తుతో సన్నిహితంగా ఉంటే మనకు ఎదురయ్యే సమస్యను ఆయన తనకు ఎదురైనట్లుగానే భావిస్తాడని మనం అర్థం చేసుకోవచ్చు.
అంటే మనం క్రీస్తుకు దగ్గర కావాలి. క్రీస్తుకు ఎంత దగ్గర అనే విషయాన్ని బట్టి ఆయన మనకు అంత పెద్ద అద్భుతాలను, అంత పెద్ద ఆశ్చర్యకర సంఘటనలను మన జీవితంలో చేస్తాడు అనే విషయాన్ని దీని నుంచి సంగ్రహించవచ్చు. కనుక ఈ విధంగా బైబిల్ చదవడం ప్రారంభించినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనకున్న పరిస్థితులను వివరించటం మన హృదయంలో అర్థమవుతుంది. మన హృదయంలోని పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనతో మాట్లాడే విధానం ఇదే. అయితే ఇప్పటి వరకు చెప్పిన ఈ వివరణ అంతా కూడా కేవలం ప్రాథమికమైనది. మరింత లోతుగా బైబిల్ నేర్చుకునే విధానాన్ని రాబోయే రోజుల్లో మనం తెలుసుకుంటాం. ఆమేన్.